ముందు చేసిన మూవీలన్నీ ఒక ఎత్తైతే కృష్ణవంశీ గారు అలానే మన శ్రీకాంత్ గారు 100 మూవీ మహాత్మా మూవీ దానిలో ఒక మంచి రోల్ మీది విలన్ రోల్ కదా, అసలు ఆ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? అది నేను కృష్ణవంశీ గారి దగ్గర కూడా చెల్లి అంతకుముందు శ్రీ ఆంజనేయం అది జరిగేటప్పుడు నేను ఆర్టిస్ట్గా వెళ్ళాను. నేను ఓకే ఆర్టిస్ట్గా వెళ్తే ఆయన కాస్టింగ్ డైరెక్టర్ ఉంటాడు, పెర్ఫార్మెన్స్ చేసి వీడియో తీసి ఆ వీడియో నాకు ఆయనకి నచ్చితే నాకు పంపిస్తారు, నాకు నచ్చితే అప్పుడు క్యారెక్టర్ పిలుస్తాను ఈ టైప్ అన్నారు. సరే ఆ కాస్టింగ్ డైరెక్టరు అసలు మన వీడియో తీయట్లే చాలు, సినిమా అయిపోయే వరకు కూడా తిరిగాను తీయలేదు. అప్పుడు నేను కొంచెం డిసప్పాయింట్ అయిపోయి పర్ఫార్మెన్స్ చూడడానికి ఏమైంది, వీడియో తీయడానికి కూడా వీళ్ళు ఇంత చీప్గా చూస్తున్నారని చెప్పి బాధ కలిగి నేను ఇక నేను కృష్ణ సినిమా ఎప్పటికి చేయకు. అంటే ఆల్రెడీ నా ఫీల్డ్ నాకు ఉంది కదా, నా నాటకాలు నాకు ఉన్నాయి, సో ఎందుకంటే అలా డిసైడ్ అయిపోతాం వీళ్ళు కాకపోతే మనం ఇది చేసుకోవచ్చులే అని ఉంటుంది ప్రతి ఒక్కడికి. వేరే మార్గం లేనప్పుడు ఏదైనా కాళ్ళ దగ్గర పడి ఉంటారు, నాకు నా నాటకం నా ఇది ఉంది, నా పెర్ఫార్మెన్స్ నేను, నా స్టేజ్ షోస్ నాకు, నా ఆడియన్స్ నాకు ఉన్నారు కాబట్టి నేను ఏంటంటే అలా తొక్కలే ఆయనకు ఆయన పిలిచే వరకు నేను రాకూడదు, ఇంకెప్పుడు రాకూడదు అనుకుని వచ్చేసాను నేను. ఓకే నిజంగానే ఆ మహాత్మా టైంలో ఏం జరిగిందంటే అంతకుముందు జంక్షన్ అని పరచూరి వెంకటేశ్వర గారు అబ్బాయి రవి హీరోగా చేసిన దాంట్లో నేను ఒక యంగ్ విలన్ మంచి క్యారెక్టర్ చేశాను, కన్నిగంట అనిల్ డైరెక్టరు. ఆ ఆల్బము ఇప్పుడు మహాత్మా ఆల్రెడీ సినిమా జస్ట్ స్టార్ట్ అయ్యి ఒక 4-5 రోజుల్లో ఉంది, విలన్ సెట్ కావాలి దానికి. ఎంతవరకు ఈ ఆల్బమ్ చూసినప్పుడు అందులో నేను విలన్ కదా నా ఫోటో చూశారు, చూసి ఇతను ఎవరో ఇదని అడిగాడు అనిల్ గారిని. అడిగితే సరే ఇతను మంచి స్టేజ్ డైరెక్టర్ స్టేజ్ ఆర్టిస్టు చౌదరి అని చెప్పి చాలా మంచి సరే అద్భుతంగా చేస్తాడని బాగా చెప్పి అండ్ ఆల్బమ్ తీసుకెళ్ళి పరిచయం వెంకటేశ్వర గారు ముందేసి ఎవడెవడో పరిచయం చేశారు నాకు ఏం చేయలేదు అని చెప్పి ఆయన అడగడంతో అవును మరి వచ్చిపోయాను చౌదరి బ్రహ్మాండం చేస్తాడు నన్ను పిలిపిస్తానులే అని చెప్పి తర్వాత ఆయన ఫోన్ చేశాను నాకు వెంటనే అనిల్ కృష్ణ గారు అదే కన్నిగంట అనిల్ ఫోన్ చేసి చౌదరి నాటకాలన్నీ ఎక్కడికో దుబ్బేస్తావు, అద్భుతమైన క్యారెక్టర్ నువ్వు వదలబాకు, కృష్ణవంశీ గారి సినిమా మామూలు కాదు, ఎంతోమంది చూసారు ఎవడ సెట్ కాలేదు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వదులుకోకు ఇదని చెప్పాడు. అలాగే సార్ అన్నాను. తర్వాత పరిచయం వెంకటేశ్వర గారు ఫోన్ చేసి కృష్ణవంశీ ఒకసారి చూస్తాను అన్నాడయ్యా, ఒకసారి వస్తావా, ఆల్రెడీ నాటకంలో ఉన్నాను గురుగారు, ఎప్పుడు వస్తాను, సోమవారం వస్తానన్న. అంటే సోమవారం హైదరాబాద్ వచ్చినా కూడా నేను మళ్ళీ ఆయనకి ఫోన్ చేయలే, ఎందుకు లోపల కృష్ణవంశీ గారి మీద ఒక రకమైన కోపం ఇది ఉంది, ఇంతకుముందు జరిగింది కాబట్టి పెద్ద పెద్ద ఇద్దరు వాళ్ళు పొగరు వాళ్ళు మన నాటకాలలో ఉంటే చొల్లకొని ఉంటుంది ఇదని నేను పట్టించుకోవాలి. మళ్ళీ ఆయన మంగళవారమో బుధవారమో పరిచయం వెంకటేశ్వర గారు ఫోన్ చేసి ఏం చౌదరి రాలేదు ఆ ఊరు వచ్చాను గురుగారు సోమవారం వచ్చాను, మరి రాలేదేంటి అదేలే గురుగారు ఒకసారి రా ఆడిషన్కి అదే కృష్ణవంశీ ఒకసారి రా. నేను వెళ్ళే టైంకి కృష్ణవంశీ గారు లేరు, పరిచయం వెంకటేశ్వర గారు లేరు, ఎవరు లేరు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఓకే వెళ్ళి కో డైరెక్టరు అసిస్టెంట్ డైరెక్టర్ని పిలిచి ఆడిషను ఈయన ఏదో ఒక సీన్ చేస్తారు వీడియో షూట్ చేసుకుని చేసుకో ఎక్కువద్దు ఒక నిమిషం అట్లా చేయండి చాలు ఇద్దాను. డైరెక్టర్ గారు లేరా అన్నాను, లేరు లేకపోతే వద్దులేండి నేను వెళ్ళిపోతానన్నా, ఆయన ఏమి చూడరు మేమే చూసేది అన్నాడు. నేను అంటే అయితే వెళ్ళిపోతానులే సార్ అక్కర్లేదు ఇదే అని చెప్పేసి వచ్చేసాను. ఓకే వచ్చేస్తే మళ్ళీ తర్వాత రోజు పరిచయం వెంకటేశ్వర గారు ఫోన్ చేశారు, ఏం చౌదరి ఏంటి వెళ్ళిపోయావు, వద్దులే గురు గారు మనకి సెట్ కాదు అది, నాకు నాకు ఎందుకు నచ్చదులేండి అక్కడ వద్దా, కాదయ్యా నా మాట ఇను నేను చెప్పిన మాట ఇను ఒక్కసారి రా, ఇప్పుడు కష్టమొచ్చి ఉన్నాడు నేనున్నాను నువ్వు దయచేసి రా నా మాట ఇను ఇదనా సరే అని వెళ్ళాను. వెళ్తే అప్పుడు ఇద్దరు ఉన్నారు కృష్ణవంశీ గారికి పరిచయం చేశాను. ఆయన వెంటనే అంటే ఈ నాటోమేటిక్ చెప్పేస్తారు కానీ చేయకుండా వెళ్ళిపోయాడని, కాదండి నేను స్క్రీన్లోనే చూస్తాను డైరెక్ట్ చూడండి నేను నాకు స్క్రీన్లో అయితేనే చూసుకుంటాను, మీరు కెమెరా ముందు
చేస్తారా ఏదన్నా అని నేను మీరు డైరెక్ట్ చూడాలని కాదు సార్ నా ఉద్దేశం. మీరు ఆఫీసులో ఉంటే చాలా అని నేను అనుకున్నాను. ఎందుకంటే అంతకుముందు నా వీడియో తీసుకోమంటేనే తీసుకోలేదు కదా అంతకుముందు శ్రీయాంజలి టైంలో. అందుకని నేను ఆయన లేకుండా నేను ఇవ్వదలుచుకోవాలి. ఓకే ఓకే, మీరు ఆఫీసులో ఉంటే చాలు సార్ అని అన్నా. అని సరే నాకు కెమెరా పట్టుకొచ్చాడు అసలు ఒక ఐదు రకాలు ఐదు స్లాంగులతో ఏదో ఐదు రకాల విలను పర్ఫార్మెన్స్లు అవి చేసి ఇంకా ఆయన బావి కూడా చెప్పకుండా వచ్చేసాను నేను. వచ్చాక ఆ వీడియోలు అన్నీ ఒక గంట గంటన్నర చూసుకుని ఆయన వరుసగా అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్లు చెప్పారు నా వరుస పెట్టి గంటన్నర నుంచి మీ సీన్లో చూస్తున్నారు అని చెప్పి అయ్యాక ఆయన ఫోన్ చేసి ఆరు నెలల పాటు ఎవరికి డేట్లు వద్దు ఇట్లా అట్లా చెప్పి ఆ సినిమాకి ఆ రకంగా నేను ఆపర్చునిటీ వచ్చిందనమాట. రైట్. ఆ శ్రీయాంజనేయ టైంలో మీరు ఆడిషన్ టైంలో ఉన్నారా? కృష్ణవంశీ గారు కూడా ఉన్నారా? ఫస్ట్ చెప్పింది ఆయన రేపు వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్లకి వాళ్ళకి ఆడిషన్ ఇచ్చి వెళ్ళమన్నారు. ఓకే ఓకే. డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోలేదు. అదే ఆయన తప్పు కాదు అయితే. అంటే నా కింద నా వాళ్ళు ఎలాగున్నారో చూసుకోవాల్సిన బాధ్యత నాది. ఓకే, అది నాకు ఆయన మీద కోపం. నేను ఆయన కలవడం కూడా 4-5 అవర్స్ కారు పార్కింగ్ మధ్యలో నుంచొని అక్కడ ఆఫీసులో నుంచుంటే పంపించేస్తారని కార్ పార్కింగ్ మధ్యలో అలాగ నుంచొని ఆయన లంచ్కి దిగుతారు కదా అప్పుడు పట్టుకుందామని చెప్పి అలా వెయిట్ చేశా ఎవరు కనపడకుండా 4-5 అవర్స్ నుంచునే ఉన్నా నేను. అంటే అక్కడ ఆఫీస్ లోపలికి వెళ్తే లేరు కలవడానికి కుదరదు పంపి వెళ్ళిపోమని అన్నారు వాళ్ళు. నేను ఆయన లంచ్కి దిగుతాడు కదా గ్యారంటీ రెండింటికి అని చెప్పి ఆ కారు రెండు కార్ల మధ్యన ఇలాగ నుంచుని ఎవరు కనపడకుండా నుంచుని ఆయన నిజంగా దిగినప్పుడు వచ్చాను నేను. గమ్మత్తు చూడండి. అట్లాగే నా చేతిలో నాటకాల ఆల్బమ్ ఉంది. ఓకే సార్ చూడండి ఇది దాన్న కృష్ణవంశీ గారు చూడాలి అసలు ఎందుకు వీటి వల్ల ఏంటో కాదు సార్ నేను నాటకాలు రకరకాల క్యారెక్టర్లు చేశాను ఆ గెటప్ అయ్యి చూడండి ఇదన్న ఎందుకు వాటి వల్ల ఏంటి ఉపయోగం వాటి వల్ల ఏంటి వద్దు ఫార్మెట్ అది ఆడిషన్ ఇవ్వు అది ఇదని చెప్పారు. ఏ ఫోటో ఆల్బమ్ అయితే చూడను అన్నారో ఆ ఫోటోనే చూసి నన్ను పిలిచారు. ఏ ఆడిషన్ అయితే నన్ను తీసుకోలేదు ఆ ఆడిషనే 10 సార్లు ఆయన చూసి నన్ను పిలిచారు. ఏ చిన్న వేషానికి నేను వెళ్ళాను ఆయన సినిమాలు అదే సినిమాలో నేను విలన్ చేశాను మెయిన్ విలన్ చేశాను నేను. అది అంటే జీవితంలో ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది ఆర్టిస్టులకి ఒక ఇన్స్పిరేషన్ నిరాశపడకూడదు జీవితంలో అలా జరుగుతుంది. సేమ్ తేజ గారి సినిమాలో కూడా జరిగింది నిజం సినిమాకి ఆయన సేమ్ నేను నా బ్యాడ్ ఏంటంటే చాలా దారుణంగా జరిగేది ఆడిషన్కి తేజ గారి కూడా పేపర్లో అప్పుడు ఇచ్చేవాళ్ళు అప్లై చేయండి అని ఆడిషన్స్ కావు. అలాగే ఎక్కడ ఆఫీస్ ఆడిషన్లు జరిగినా నేను వెళ్ళి ఫోటోలు ఇస్తే 10 మంది వెళ్ళి ఇచ్చామండి ఆర్టిస్టుల ఫ్రెండ్స్వి 9 మందిని పిలిచేవాళ్ళు నన్ను పిలిచేవాళ్ళు కాదండి. మీరు చెప్తే నంబర్ ప్రతి ఆఫీసులో అలాగే జరిగేది ప్రతి ఆఫీసులో కూడా అలాగే జరిగేది. సేమ్ తేజ గారి సినిమా నిజానికి కూడా అలాగే జరిగింది. నాకు ఎందుకు రాదు అందరూ వెళ్ళారు నన్ను పిలవడానికి ఇట్లా నాకు చాలా అసలు పైగా నేర్చుకుని ఉన్నవాళ్ళం పెర్ఫార్మెన్స్ చేయాలి అనే కసి మీద ఉన్నవాళ్ళకి పిలుపు రాకపోతే ఎంత బాధగా ఉంటుంది నాకు. అప్పుడు దానికి సంబంధించి అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పరిచయం ఉన్న ఒక మనిషి బయట నాకు ఇంకొక ఆర్టిస్ట్కి పరిచయం అయ్యాడు. ఓకే వాడికి రోజు 1.25 కోట్ల ఇప్పించి వాడికి హోటల్లో భోజనం పెట్టించి కాక ఏంటంటే ఆడిషన్ పంపించడానికి సెలెక్ట్ చేయించడానికి కాదు ఆడిషన్కి పంపించడానికి దాదాపు 4 రోజుల దాకా వాడిని మేపి ఆడ రేపొద్దు నేను చెప్పాను పలానా మనిషికి చెప్పాను గేట్ దగ్గర ఉంటాడు అతను పంపిస్తాడు మీ ఇద్దరిని ఇదని చెప్పాడు. వెళ్తే గేటు దగ్గర అతను నా పక్కన అతను పంపించాడు నన్ను పంపిలా కాదండి మా ఇద్దరు గురించి కదా చెప్పానంటే ఎవరయ్యా ఒకళ్ళ గురించే చెప్పింది ఇదని కాదు సార్ ప్లీజ్ సార్ ఆడిషన్ నువ్వు చేస్తానండి నేను ఇలా స్టేజ్ ఆర్టిస్ట్ని బాగా చేస్తాను సార్ ఇదన్నా నన్ను నా మెడ ఇలా పట్టుకుని గెంటాడు ఇలా ఎడబట్టుకుని రోడ్డు మీదకి ఇలా గెంటాడు ఇట్లా ఇక కళ్ళ ముండేళ్ళు వచ్చేస్తున్నాయి బయటకు వచ్చి చాలా బాధపడ్డాను. ఒక ఆర్టిస్టు
వేలం వేరుతో వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ, సినిమా పిచ్చితో వచ్చిన వాళ్ళు. నేను కష్టపడి నేర్చుకున్నాను అని చాలా బాధపడి వచ్చేసా. వచ్చేసాక తర్వాత అదే చెప్తున్నా, ఏ సినిమా అయితే ఏ డైరెక్టర్ సినిమాలో అయితే నేను మిస్ అయ్యానో తేజ గారు బతిమలాడితే చేశాను నేను. నీకు నాకు డాష్ డాష్ మీరు చెయ్యాల్సిందే చెయ్యాల్సిందే అని బతిమలాడితే చేశాను ఆ క్యారెక్టర్. కాల్ చక్రం ఎవరైనా ఏ ఆర్టిస్ట్ అయినా కూడా నేను నిజంగా నేర్చుకొచ్చిన వాళ్ళకి ఇన్స్పిరేషన్ కోసం చెప్తున్నాను. నా లైఫ్లో ఇలా జరిగింది, అలా కూడా మీ లైఫ్లో కూడా జరగవచ్చు, బాధపడద్దు. టాలెంట్ ఉంటే, టాలెంట్ లేదంటే రోజు జరుగుతాయి. మీ టాలెంట్ డెవలప్ చేసుకోండి. టాలెంట్ లేనివాడికి రోజు జరుగుతాయి, ఎందుకు ఎవడు వాడిని స్వీకరించడు. ఈవెన్ నేను కూడా టాలెంట్ లేకుండా వచ్చి ఏం చేస్తాం, కష్టపడి నేర్చుకుంటారా, బాగా కష్టపడి నేర్చుకో, నీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి. నాకు అలాగే ఉషాకిరణ్ మూవీస్లో కూడా సేమ్ ఒక సినిమా పేరు చెప్పను, ఒక సినిమా వాళ్ళు ఉషాకిరణ్ మూవీస్ అంటే నాకు విపరీతమైన అభిమానం. ఈరోజుకి నాకు అన్నం పెట్టారు రామతీరావు గారు. కానీ అక్కడ జరిగిన ఒక సినిమాకి ఆడిషన్కి ఫోటోలు ఇచ్చాం. ఓకే, సేమ్ 8-9 మందికి ఆడిషన్ పిలిపి వచ్చింది, నాకు రాలా. నేను నాతో పాటు పనిచేసిన ఒక ఆర్టిస్ట్, నాతో ఆ 9 మందిలో ఒక ఆర్టిస్ట్కి ఆ డైరెక్టర్ ఫ్రెండ్. నేను ఏమండి మీకు ఫ్రెండే కదా, నా ఫోటో ఎందుకో నన్ను పిలవలేదు, మీ అందరిని పిలిచారు కదా, ఒకసారి ఆడిషన్కి వస్తాను చెప్పండి అని అడిగాను. అంటే ఏంటండి ఎందుకు పిలుస్తారు, ఎవరిని పిలవాలో వాళ్ళని పిలుస్తారు, ఎందుకు పిలుస్తారండి, పిలవలేదంటే అది ఉషాకిరణ్ మూవీస్ ఏం మాట్లాడుకున్నారా ఇదని ఇతను కూడా రియాక్షన్ ఇచ్చాడు. నాకు విపరీతమైన కోపము, ఒక రకమైన విరక్తి కలిగినాయి. నేను ఆడిషన్ జరిగే ప్లేస్కి వెళ్ళిపోయాను. ఓకే, ఆడిషన్ జరిగే ప్లేస్కి వెళ్ళిపోయి నాకు నన్ను కాల్ చేశారు. 12 ఏ టైంకి ఇలా కాల్ చేశారు అన్నీ తెలుసు నాకు. 12:10 కాల్ చేశారు, లేదండి మీ పేరు లేదు అంటున్నారు రెస్టారెంట్ డైరెక్టర్. లేకుండా ఎందుకు ఉంటుందయ్యా, పలానా పేరు ఇలా పిలిచావా, వాళ్ళతో పాటు నేను ఫోటో ఇచ్చాను, నా పేరు పిలవకుండా అట్టంటో పిలిచారు కదా అన్న, పిలవలేదు అన్నాను. అది ఎందుకు పిలవలేదు చెప్పండి అంటున్నా నేను. మీరు పిలవకపోతే ఎందుకు పిలవలేదు, రీజన్ ఉంటుందిగా చెప్పండి అన్న. తెలియదండి మాకు మిమ్మల్ని అయితే పిలవలేదు అన్నారు, లేదు నన్ను పిలిచారని ఇట్లా డిస్కషన్ జరుగుతుంది వాళ్ళతో. గొడవడ్డానికే వెళ్ళా నేను, ఎందుకు పిలవరు ఆర్టిస్ట్గా, ఆడిషన్ ఓపెన్ ఆడిషన్ అన్నప్పుడు అందరిని పిలవాలి, లేదా సూటబుల్ క్యారెక్టర్ని పిలవాలి. 10 మంది ఉంటే 10 మంది 10 రకాల మనుషుల్ని పిలిచినప్పుడు నన్ను ఎందుకు పిలవవు అని చెప్పి నాకు బాధ. అప్పుడు ఆ డిస్కషన్ ఆ డైరెక్టర్ చూశాడు అక్కడ జరుగుతుంది. ఏంటి ఏంటి అక్కడ కాదు సార్, ఇతన్ని పిలవలేదు, వచ్చి గొడవ చేస్తున్నాడు. ఏదా ఏంటా ఏంటి అని ఆయన కసరుతున్నాడు. అక్కడ ఒక పెద్ద ఆయన ఉంటాడు ఇప్పటికి ఈటీవీలో ఒక పెద్ద ఆయన. ఓకే, ఆయన చూసి ఏంటి ఏమేం జరిగిందంటే ఇట్లాగా అంటే ఫోన్లో ఆడిషన్ తీసుకోండి, ఏమైంది ఆడిషనే కదా తీసుకోండి చేస్తానంటున్నాడు కదా అన్నాడు ఆయన. అనగానే ఈ డైరెక్టర్ ఏంటంటే ఆహా చేస్తావా, రామ్మా రా అని చెప్పి కెమెరాలు అన్నీ ఉన్నాయి అక్కడికి వెళ్ళి చెయ్యి అన్నాడు. అంటే ఏం చేయమంటారు సార్ అన్నాడు. చెయ్యి, ఏదో ఒకటి చేయను. అదే ఏం చేయమంటారు చెప్పండి, ఇదని అన్నా. అసలు నీకేమో వచ్చో చెయ్యి అన్నాడు. నాకు ఒళ్ళు మండింది. టపటప్ప ఒక 6-7 నిమిషాలు ఆపకుండా ఏదో ఒక పెద్ద డైలాగులు అవి ఇవి కలిపి టపటప్పుడు చెప్పేశాను. మనం కొన్ని 100 నాటకాలు ఆడిన వాళ్ళు మనకేమన్నా ఇదేం కాదు కదా చెప్పేశాను. ఆ చుట్టూ ఒక 200-300 మంది ఆర్టిస్టులు అందరు ఉన్నారు. విపరీతం క్లాప్స్ కొట్టి అందరూ పరిగెత్తుకు వచ్చి నన్ను కౌగిలించుకుని చేశారు ఆ పెద్ద ఆయన డైరెక్టర్ గారు. అయ్యో ఎక్కడున్నారు సార్ ఇన్నాళ్ళు పాప ఇదని ప్రకాష్ రాజు గారు వాళ్ళతో వీళ్ళతో పోల్చి ఎంత విపరీతంగా. అప్పుడు కూడా ఏదో మీరే వెళ్ళిన పెడదాం అనుకున్నా, కాకపోతే చిన్నపిల్లలాగా ఉండేవాడిని సరే పెట్టలేదు. కానీ అంత పేరు వచ్చింది నాకు. వెంటనే నేను బైక్ వేసుకుని మళ్ళీ రూమ్కి వచ్చేసి ఇంకా నేను అక్కడ 5 నిమిషాలు కూడా ఉండలా. అందరూ పొగిడి అన్నీ చేస్తున్న ఒకటి అప్పుడప్పు వచ్చి పోయి నా పని నెరవేరింది. నన్ను ఎందుకో పనికి రావు అనుకుని నువ్వు ఆడిషన్ పిలవలేదు,
నేను నా టాలెంట్ ఏంటో నీకు తెలిసింది కదా, నీ అవకాశం వస్తుంది రాకపోద్ది. ఆర్టిస్ట్కి ఒక రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. ఎంత కష్టపడి ఎంత కష్టాలు పడి నేర్చుకుని అన్నీ చేసి ఇండస్ట్రీకి వస్తారు ఆర్టిస్టులు, వాళ్ళకి విలువ ఇవ్వాలండి మెయిన్. ఆ విలువ ఇవ్వకపోవడం అనేది దుర్మార్గం ఇండస్ట్రీలో. ఆర్టిస్ట్కి ఎక్కువ అవమానాలు జరుగుతాయి. ఓకే, మెయిన్ ఆర్టిస్ట్కి ఎక్కువ అవమానాలు బాగా జరుగుతాయి, ప్రతి చోట జరుగుతాయి. చిన్న అసిస్టెంట్ డైరెక్టర్ కాడి నుంచి ఆడుకుంటారు ఆర్టిస్ట్ని, అలాంటివి చాలా చూసాము. అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా జరుగుతాయి. నేను అది పనిచేసా, ఒక కథ చెప్పాలంటే ఎంతమంది దగ్గరికి వెళ్ళి ఎన్ని బాధలు పడాలి, రోడ్డు మీద నిలబెట్టి ఇంకా కథ వినడానికి కూడా సమాధానం చెప్పక, ఇట్లాంటివి చాలా జరుగుతాయి. ఆ డైరెక్టర్ స్థాయికి వచ్చా జరుగుతాయి వాళ్ళకే. ఈ లోపల ఏంటంటే ఆర్టిస్ట్ని బెదరగొట్టేవాళ్ళు ప్రతి ఒక్కడు చిన్న స్థాయి కాడి నుంచి ప్రొడక్షన్ బాయ్ వరకు టీ నలుగురికి ఇస్తాడు, మనకి ఇవ్వకుండా వెళ్తాడు, అడిగి మొక్క నచ్చాలి. చుట్టూ ఉన్న వాళ్ళకి ఇచ్చేళ్తాడు, ఒకడు మనకెవరో. ఇలాంటివి కూడా ఉంటాయి. అందరికీ తాగపోయినా పర్వాలా, 10 మందికి వచ్చినట్టు 9 మందికి ఇచ్చేవాడికి టీ ఇవ్వకుండా వెళ్ళాడు అంటే వాడికి ఎంత అవమానంగా ఉంటుంది. ఇలాంటివి కూడా చాలా ఉంటాయి. ఆర్టిస్ట్ బాధలు అవన్నీ పడ్డా నేను. కాకపోతే ఏంటంటే నాకు వచ్చిన కీర్తిలో ఇవన్నీ ఇది నాకు మర్చిపోలేని మహా అద్భుతమైన ఇది జరిగినాయి. నా టాలెంట్ చూసి నన్ను పెద్ద పెద్దోళ్ళు పాదాల మీద పడిన వాళ్ళు కూడా చాలామంది పెద్ద పెద్దోళ్ళే ఉన్నారు. అవి ఆటితో పోలిస్తే నేను ఇదే ఉందిలే. కాకపోతే అందరికీ జరిగితే మనం దాన్ని బేస్ చేసుకుని అదే ప్రపంచం అనుకుని నేను దుర్మార్గం తయారవ్వకూడదు. ఇక్కడ తెలుసుకోవాలి, నాకు జరిగిన అవమానాలను బట్టి నేను అవతలని ఆడుకోవాలి, అవతలని హింసించాలి ఇలా ఉండకూడదండి. మనిషి ధర్మం ఏంటంటే ఒక చిన్న పిట్టకథ ఉంది. ఒక చిన్న కాలవల్లో ఒక తేలు కొట్టుకెళ్ళిపోతుందంట. ఒక సాధువు వాళ్ళ శిష్యులు అందరూ కూర్చొని ఉన్నారు. ఈయన సాధువు ఏం చేశాడంటే ఆ తేలు కొట్టుకెళ్ళిపోతుంటే ఏలు ఇలా పెట్టి ఆ తేలు కొట్టుకెళ్ళిపోకుండా ఆగితే ఆ ఏలు మీద తేలెక్కి ఆయన ఒడ్డుకి ఇలా తీసుకొస్తుండగా ఆ టైంలో ఏలు కుట్టేసింది తేలు. మళ్ళీ నీళ్ళలోకి వెళ్తుంది, మళ్ళీ ఏలు పెట్టాడు, మళ్ళీ బయట తీసాడు, మళ్ళీ కుట్టింది. అలాగ 5-6 సార్లు జరిగింది. శిష్యులు అడుగుతారు, ఎందుకు గురువుగారు మీకు ఇది, అది కొడతానే ఉంది మళ్ళీ ఏలు పెట్టి దాన్ని లాగుతానే ఉన్నారు, ఎందుకండి ఈ పిచ్చి ఇదని అడుగుతారు శిష్యులు. రే పిచ్చోడా, కొట్టడం తేలు ధర్మం, కాపాడడం మనిషి ధర్మం. నా ధర్మం నేను చేస్తున్నా, దాని ధర్మం అది చేస్తుందని చెప్పాడు. అట్లాగే మనిషి అనేవాడు ఏంటంటే ఆ మంచితనంతో అవమానాలు జరిగాయని, ఒకడు ఏడిపించాడని, లేకపోతే వేరే కులం వాడు తిట్టాడని అలాగ ద్వేషించుకుంటూ వెళ్తే వీడు మనిషిగాడు, ఉన్నతుడు ఎప్పటికీ కాలేడు. ఆ జరిగిన అవమానాలని మనం ఏంటంటే పాజిటివ్ వేవ్లే తీసుకెళ్ళాలి. అవసరమైతే నలుగురిని మార్చగలగాలి, ఇలా జరగకూడదురా ఇది ఇది అని చెప్పుకోవాలి. కానీ దాన్ని పగబెట్టుకుని ఇప్పుడు నన్ను అసిస్టెంట్ డైరెక్టర్లు ఏడిపించారని వాళ్ళందరినీ చిన్న అసిస్టెంట్ డైరెక్టర్లు వచ్చే వాళ్ళని నేను ద్వేషించడం మొదలుపెట్టి, చిన్న ఆర్టిస్టులు నేను ద్వేషించడం మొదలుపెట్టి, ఆడెప్పుడో నన్ను అవమానించాడని వాడిని ద్వేషించడం మొదలు, ఇప్పుడు నేను అవమానాలు జరిగినాయి అని చెప్పాడు డైరెక్షన్ పరంగా. వాళ్ళందరూ ఈరోజు నన్ను కృష్ణవంశీ గారు నేను ఇక అన్నదమ్ములంతా ఆత్మీయంగా ఉంటాం. ఆయనకి చెప్పాను నేను ఇప్పుడు నా దగ్గరికి ఎన్నాళ్ళు ఎందుకు రాలేదురా అని అడిగితే ఇలా జరిగింది అని చెప్పాను నేను. ఓకే, ఇట్లాగా ప్రతి ఒక్కళ్ళు అట్లాగా జరుగుతుంటాయి. దాన్ని ఏంటంటే లైఫ్లో ముందుకెళ్ళిపోతూ ఉండాలి అది.